మాజీ మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నెక్స్ట్ 6 నెలలకు మీరు ఏ స్కీములు చేయకుండా అర్ధదీపం అని కూడా అనకూడదు. దీన్ని పావుదీపం అనాలన్న, ఎందుకంటే ఒకటే కదా సిలిండర్. ఆ సిలిండర్ ఇచ్చేదానికి మీకు మామూలు పరిపాలన చేసేదానికి 1,44,000 కోట్లు అవసరం ఉంటుంది. ఏ విధంగా మీరు చెప్పేది, ఏ విధంగా వస్తుందని అంటున్నారు మీరు? జిఎస్టీ 16,000 కోట్ల నుంచి 21,500 కోట్లు వస్తుంది అంటున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను 4,000 కోట్ల నుంచి 9,500 కోట్లు వస్తుంది అని అంటున్నారు. సేల్స్ ట్యాక్స్ పన్ను 8,500 కోట్ల నుంచి 16,000 కోట్లు వస్తుంది అంటున్నారు. ఎక్సైజ్ డ్యూటీ 8,000 కోట్ల నుంచి 17,500 కోట్లు వస్తుంది అంటారు. ఇతర పన్నులు 2,400 కోట్ల నుంచి 5,700 కోట్లు వస్తుంది అంటున్నారు. మొత్తం మీద ఒక రాష్ట్రానికి వచ్చే రాబడి చూస్తే 41,500 కోట్లు మొదటి 6 నెలలకు వస్తే 78,000 కోట్లు వచ్చే 6 నెలలకు అంటున్నారు. అంటే ఇంచుమించు డబుల్ వస్తుందా అని. ఎందుకంటే మీరు చూస్తే ఫస్ట్ 6 నెలలు చూస్తే మైనస్లో ఉన్నారు. 6 నెలలు మైనస్లో ఉన్నారు ఒక ఏప్రిల్ తప్ప. ఏ విధంగా వస్తుంది? అన్నీ డబులే. ఎక్సైజ్ డబుల్, సేల్స్ ట్యాక్స్ డబుల్, అన్నీ డబుల్ 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 డబుల్. ఫైనల్గా మీరేమంటున్నారు, నెట్ పబ్లిక్ అకౌంట్, అంటే పబ్లిక్ అకౌంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డబ్బులు ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉంటాయో దాన్ని 16,000 కోట్ల నుంచి 1,800 కోట్లకు తగ్గిస్తాము అని అంటున్నారు. అంటే ఈ ప్రకారం చూసినట్లయితే మీరు ఇంచుమించు అన్నీ వాళ్ళకున్న పెండింగ్ ప్రావిడెంట్ ఫండ్లు అవి అన్నీ కట్టేయాలా? ఏమైనా కట్టినారు ఇంతవరకు 6 నెలలుగా? అది ప్రజలు గమనించాలన్నమాట. ఇవన్నీ అసలు అయ్యేటివేనా అని చెప్పి. నెక్స్ట్ ఒక అమరావతికి సంబంధించి కూడా గ్రాంట్ రూపంలో లేదు 15,000 కోట్లు, అప్పు రూపంలో చిన్నగా స్లోగా కట్టేటట్లు అని అంటున్నారు. మరి అప్పుల మీద మీరు నగరాలు కట్టగలరా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. విఘ్నతతో మీకు ఓటేసిన ప్రజలు కూడా ఒకసారి ఇది నమ్మశక్యమేనని చెప్పి ఆలోచన చేసుకోవాలన్నమాట. ఏదేమైనా కూడా సూపర్ 6 ముఖ్యమైనది. బాగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ షూరిటీ గ్యారంటీ మీదనే 2024 ఎలక్షన్ నిజం చెప్పాలంటే జరగడం. ఏమేమండి దాని పేరు? బాగా అసలు తమాషేమంటే ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ పేజ్కి పోతే వెనకాల వాళ్ళు ఇదే ఉంటుందన్నమాట. ఈరోజుకి కూడా పోని యువగలం, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. కేటాయింపు ఉందండి దాంట్లో? బడ్జెట్లు ఏమన్నా ఎవరికన్నా కనపడిందా యువగలం అనేది? తల్లికి వందనం, తల్లికి వందనం వచ్చేసి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. అంటే ద ఫేమస్, వెరీ వెరీ ఫేమస్, నాకు తెలిసి ఏ ఒక్క వ్యక్తి ఇంత షార్ట్ టైంలో, అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత బ్రహ్మాండమైన పాపులారిటీ వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే 15, 15, 18. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరు నన్ను అడగండి 15, 15, 18 అంటేనే ఆ వ్యక్తి గుర్తుకొచ్చేస్తాడనమాట. ఆ కలర్ కూడా చూడాలా, ఆ పసుపుపచ్చలు కూడా ఒక విపరీతమైన పసుపుపచ్చ. నాకు తెలిసి మొత్తం అసెంబ్లీ ఎంత చూసినా కూడా ఆ ఒక్క పసుపుపచ్చకు ఒక ప్రత్యేకమైన పసుపుపచ్చ ఉంటుంది అనమాట. ఏది ఏమైనా షార్ట్ టైంలో సింగిల్ షార్ట్తో హైలీ పాపులర్. సో ఏమైందండి, ఏమిచ్చినారు సూపర్ 6 కమిట్మెంటు? మీరు 5,300 కోట్లు ఎక్కడెక్కడెక్కడో కేటాయింపు చేసినారు. ఆ కేటాయింపు కూడా ఎట్లంటే, ఇప్పుడు మా కేటాయింపులు మా బడ్జెట్ బుక్లు చదివితే 10వ తరగతి చదివిన పిల్లలు చదివితే కూడా క్షుణ్ణంగా అర్థమైపోతుంది. కానీ ఇది ఎట్లంటే, ఇది మెకనాజ్ గోల్డ్ ఎతికినట్లు ఎతుకుతాం మేము. ఛాన్స్ గంటలు గంటలు ఎతుకుతాం ఎక్కడెక్కడ ఉంది అసలు ఈ 3, అసలు ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది అని చెప్పి ఎతికి ఎతికి ఎతుకుతే 3 రకాలు 4 రకాలు ఎతుకుతే ఫైనల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్లో 2,400 కోట్లు తల్లికి వందనం, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్లో 1,160 తల్లికి వందనం, దాని తర్వాత నెక్స్ట్ వేరే చోట తల్లికి వందనం 500, దాని తర్వాత మళ్ళీ సోషల్ వెల్ఫేర్లో కొంత, ఇట్లా ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ పోతే 5,000 చిల్లర. అయితే మీకు వాస్తవానికి ఎంత కావాలో తల్లికి వందనం చేయాలంటే, తల్లికి వందనం చేయాలంటే మీరు 83 లక్షల మంది ఉన్నారు. 83 లక్షల మందికి 12,450 కోట్లు అవసరం సంవత్సరానికి. 12,450 కోట్లు మీరు ఈరోజు కేటాయింపు చేసినది 5,386. అంటే ఇంటికి మీరు ఎంతమందికి ఇవ్వబోతున్నారు? మీరైతే ఇంటింటికి తిరిగినారు
పదహైదు పదహైదు పద్దెనిమిది పదహైదు పదహైదు పద్దెనిమిది ఏమ్మా నీకు 18 లేమ్మా నువ్వు రామ్మా అమ్మ మిస్ అయినావు.